ఈ పేద కుటుంబాల భవిష్యత్తు బంగారు భవిష్యత్తే రాష్ట్రం బంగారు భవిష్యత్తుని విశ్వసించి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు పెట్టారు ప్రతి పథకము దాంతో పాటు తర్వాత వచ్చిన ఉప పథకాలు కూడా అవన్నీ మన మానిఫెస్టోలో చెప్పాల అన్నీ కూడా వచ్చే 5-6 ఏళ్లలోనే రాష్ట్రం స్వరూపం పూర్తిగా మార్చే రకంగా ఉన్నాయి అందులో ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు మైనారిటీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ముఖ్యంగా మైనారిటీలకు ఎందుకు ఎక్కువ ఇది ఉపయోగపడుతుందంటే అందరం చూసాం దేశమంతా అదే పరిస్థితి మన రాష్ట్రం ఎగ్జెంప్షన్ కాదు ఇక్కడైనా అగ్రికల్చర్ ఉంది కాబట్టి కొంత మేలు గానీ హైదరాబాద్ అక్కడ చూస్తే లేదా ఇక్కడ నగరాలు లేకపోతే రోజంతా కష్టపడి ఏదో ఒక పని చేసుకొని బతకడం తప్ప ఒక వృత్తి అంటూ లేకుండా ఉన్నది ఏదైనా ఉందంటే అది మైనారిటీలే ముస్లిం మైనారిటీలే అవుతారు అది సైకిల్ షాపుల దగ్గర కావచ్చు మెకానిక్ షాపుల దగ్గర కావచ్చు మిగిలిన వాళ్ళందరికీ ఏవో వృత్తి ఉంటుంది ఆ వృత్తి మీద డిపెండ్ అయ్యే వాళ్ళు తర్వాత మెల్లగా వేరే రంగాల్లోకి పోతూ వచ్చారు కానీ దీనికి తోడు కేవలం ఓటు బ్యాంక్ గానే కన్సిడర్ చేయడం వల్ల వాళ్ళు అట్లుంటేనే మనకు ఓట్లు వస్తాయని అనుకున్నందువల్ల గతంలో పార్టీలు జీవితాలు మారలేదు అందులో ముస్లిం మైనారిటీల జీవితాలు ఒక 5% ఏమన్నా పెరిగితే డెవలప్ అయి ఉండొచ్చు రిజర్వేషన్లు లేనందువల్ల వాళ్ళకు రాజశేఖర రెడ్డి గారు వచ్చేంత వరకు విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కూడా పెద్ద ముందుకు రాలేకపోయారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎక్కువ అవసరం ఎవరికి ఉంది ప్రభుత్వం ఏ ప్రభుత్వం సహాయం చేసినా కూడా అది ఎక్కువ అవసరం ఎవరికి ఉందంటే నేను గట్టిగా భావించేది ముస్లిం మైనారిటీలకే అవసరం అని ఎందుకు భావిస్తున్నానంటే వాళ్ళకి వేరే ఏదీ లేదు ఆ కోర్సు ఆ క్రమం రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలైతే అది ఇప్పుడు పూర్తి టాప్ గేర్లో ఫుల్ స్పీడ్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రూపుదిద్దుకుంది పరుగులెడుతోంది 3.5 ఏళ్లలోనే ఫలితాలు కూడా కనపడుతున్నాయి మనకు